భువనగిరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి తన కుదురుతో నామినేషన్ వేశారు. భువనగిరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి తన కూతురు కీర్తిరెడ్డి, గూడూరు నారాయణరెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, గర్దాస్ బాలయ్యతో కలిసి స్థానిక సబ్ కలెక్టర్ ఆఫీస్లో కూతురు చేతుల మీదుగా నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా గూడూరు నారాయణరెడ్డి మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ మెజారిటీతో గెలుపొంది, భువనగిరి ఖిలాపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామన్నారు. సార్ ఒక నిమిషం కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మంచి ముహూర్తంలో 1985 తర్వాత 2018లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయ కేతనము ఎగరవేయబోతున్నది. యావత్ రాష్ట్రంలో కూటమి అభ్యర్థులు మెజారిటీ స్థానం ఉంది. రేపు రాబోయే డిసెంబర్ 11వ తేదీ ఈ సమయం వరకు ప్రభుత్వం ఏర్పాటు దిశగా మేము ముందుకు సాగుతున్నాము. నేషనల్ సర్వేయింగ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా, సెఫాలజిస్ట్ కూడా ఇక్కడ మహాకూటమి విజయమే సాధిస్తుందని చెప్పి కూడా గతంలో మీరు మీ సాధనల ద్వారానే, పత్రికల ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మనకందరికీ తెలిసింది విదితమే. ఇక్కడ కేసీఆర్ గారి ప్రభుత్వము, ప్రజా వ్యతిరేక ప్రభుత్వము ఏదైతే వాళ్ళు బీబీనగర్ మండలంలో కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభం. బీబీనగర్ మండల కేంద్రంలో నూతన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గూడూరు నారాయణరెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, పంజాల రామంజనేయులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. Thank you.